Telugu JEE bagunnarara nenaithe chaala bagunnanu meer kuda bagundalani korukuntunnanu. Okay, today very important topic dipole moment ra. Audio video clear unda okka check cheskondi ra. Class start cheddam slow ga veldam neat ga arthamayetattu cheptukundam. Chudandi nana audio video clear unda. Okay. Yes, important topic ra. Audio video clear undamma. Hi. Hi. 11th class. Okay. Organic start cheddam ra. Organic gu start cheddam amma. Next ade ippudu are inorganic nunchi degara 10 above questions vastanayi. Tondara close cheskoni anni cheptam. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని డిసెంబర్ 15th వరకల్లా సిలబస్ మొత్తం అయిపోజేద్దాం. మీరు నమ్మండి, చూసుకోండి, సాల్వ్ చేయండి సార్. పీవైక్యూ చేద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీరా, మీరు కంగారు పడకండి. అన్నిటికంటే డెడ్ ఈజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దాన్ని చిన్న స్లోగా తీసుకెళ్దాం. ఓకే అభిజిత్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేటువంటిది డైపోల్ మూమెంట్. Dipole movement. Dipole movement chala important ra. Ee topic vachesi dipole movement lo oksaari check cheskunte basic oksaari. Sir em sir ante basic oksaari chuddam. Hydrogen undi ra. Hydrogen atomic number 1 ra. Hydrogen atomic number 1 1s1 na. 1 electron untadi. హైడ్రోజన్ లో 1 ఎలక్ట్రాన్. అండ్ ఇక్కడ క్లోరిన్ తీసుకుంటున్నా. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. దట్ మీన్స్ దీన్ని ఏం రాయొచ్చు అంటే నియాన్ 3s2 3p5. నియాన్ 3s2 3p5. 3s2 3p5. కూల్కి రండి, టైం పట్టిద్ది. 3s2 3p5 అంటే దీని వ్యాలెన్సీలో వచ్చేసరికి వెళ్ళరా. సార్ వ్యాలెన్సీ అంటే ఏంటి సార్? లాస్ట్ షెల్. Valency means last shell. Valency అంటే లాస్ట్ షెల్. సార్ దీని వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సార్? దీని వ్యాలెన్సీలో వచ్చేసరికల్లా, దీని వ్యాలెన్సీ వచ్చేసరికల్లా 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీని వ్యాలెన్సీలో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చెప్దామమ్మా, దీని వ్యాలెన్సీలో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయిరా. ఈ హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్. బేసిక్ వచ్చేసి డూప్లెట్ ఉన్నా, డూప్లెట్ ఉన్నా ఆర్ ఆక్టేట్ ఉన్నా మోర్ స్టేబుల్ రా. డూప్లెట్ ఉన్నా ఆక్టేట్ ఉన్నా మోర్ స్టేబుల్. సార్ మీది ఇది ఎట్లుంది సార్? నానా ఇది సింగ్లెట్ ఉందిరా, ఒకటే ఉంది. ఇది సింగ్లెట్. ఇది సింగ్లెట్ అన్స్టేబుల్. ఇది సింగ్లెట్ అన్స్టేబుల్. హైడ్రోజన్ వ్యాలెన్సీలో 1 ఎలక్ట్రానే ఉంది, అన్స్టేబుల్ ఇది. క్లోరిన్ వ్యాలెన్సీలో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది కూడా అన్స్టేబుల్. అన్స్టేబుల్ బేసిక్ ఇది, అన్స్టేబుల్. ఈ రెండు మాట్లాడుకుంటున్నాయి. హైడ్రోజన్ మాట్లాడుతుంది, ప్లీజ్ నేను అన్స్టేబుల్ని, కొంచెం నాతో బాండ్ ఫామ్ చేయవా, నేను స్టేబుల్ అయితే అంటుంది. క్లోరిన్ కూడా మాట్లాడుతుంది, అరే నేను కూడా అన్స్టేబుల్ రా, బాండ్ ఫామ్ చేసుకుందాం. ఎస్, ఈ రెండు ఏం చేస్తున్నాయి అంటే, ఎస్ ఇక్కడ జరిగేది ఈ రెండు షేరింగ్ చేసుకుంటున్నాయి. ఎస్, ఈ రెండు షేరింగ్ చేసుకుంటున్నాయి. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ చేసుకుంటున్నాయి. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు హైడ్రోజన్ ఇక ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ ఇక్కడ క్లోరిన్, క్లోరిన్ ఇక్కడ క్లోరిన్లో ఆల్రెడీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఎస్ చేద్దాం నాన్న, చేద్దాం, కంగారు పడకండి. లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేయండి రా, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మిమ్మల్ని డిసెంబర్ 31 వరకు ఎగ్జామ్కి తీసుకెళ్దాం. అప్పటి వరకు మనం కాన్స్టెంట్గా క్లాసులు మెయింటైన్ చేద్దాం. ఇక ఇక్కడ వచ్చేసరికల్లా హైడ్రోజన్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగి ఇప్పుడు హైడ్రోజన్ మాట్లాడుతుంది, అరే నువ్వు బాండ్ ఫామ్ చేయడం వల్ల నాకు 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయిరా. సార్ ఎక్కడి సార్? ఈ ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ వల్ల నేను డూప్లెట్ అయినరా. డూప్లెట్ అయి స్టేబుల్ అయ్యా. ఎస్ డూప్లెట్ అయి స్టేబుల్ అయ్యా. హైడ్రోజన్ మాట్లాడుతుంది, క్లోరిన్ మాట్లాడుతుంది, అరే 1 2 3 4 5 6 7 8. సార్ ఎట్లా సార్ 8? 1 2 3 4 5 6 7 8. అరే నేను కూడా 8 ఎలక్ట్రాన్స్ అయ్యా, 8 ఎలక్ట్రాన్స్ అయ్యి ఆక్టేట్ అయ్యారా, నేను ఆక్టేట్ అయ్యి నేను కూడా స్టేబుల్ అయ్యారా? సార్ బిఫోర్ బాండింగ్ కి సార్ ఏం జరిగింది సార్ ఇక్కడ? బిఫోర్ బాండింగ్ కి ఇవి రెండు కూడా అన్స్టేబుల్, ఇవి రెండు అన్స్టేబుల్. ఫస్ట్ బేసిక్ చెప్తాను, బిఫోర్ బాండింగ్ కి అన్నీ చెప్దాం, మొత్తం క్లియర్ అయింది. మీరు వచ్చే ఒక్క 1 అవర్ నాకు టైం ఇస్తే దయచేసి మిమ్మల్ని నేను మొత్తం క్లియర్ చేసి వెళ్తా. డైపోల్ మూమెంట్ బేసిక్ కా నుంచి వెళ్తాను నేను. ఇక్కడ ఒకసారి నాన్న, ఇక్కడ బిఫోర్ బాండింగ్కి అన్స్టేబుల్, ఇది హైడ్రోజన్ క్లోరిన్ బిఫోర్ బాండింగ్కి అన్స్టేబుల్. ఆఫ్టర్ బాండింగ్ తర్వాత స్టెబిలిటీ వచ్చింది, ఆఫ్టర్ బాండింగ్ తర్వాత స్టేబుల్ అయినాయి. ఇది సింగిల్ ఎలక్ట్రాన్ అన్స్టేబుల్, ఇది వచ్చేసి 7 ఎలక్ట్రాన్ అన్స్టేబుల్. ఆఫ్టర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తర్వాత దీనికి డూప్లెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది, దీనికి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఈ రెండు కూడా స్టేబుల్ అయ్యాయి, దేని ద్వారా? కోవలెంట్ బాండ్ ద్వారా. ఎస్, నెక్స్ట్ జరిగేది చూద్దాం ఒకసారి ఏమైందో. నెక్స్ట్ ఏమైందంటారా? ఎలక్ట్రోనెగిటివిటీ. సార్ ఎలక్ట్రోనెగిటివిటీ అంటే తెలియదు సార్, ఎలక్ట్రోనెగిటివిటీ అంటే ఏంటి సార్? అట్రాక్షన్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్, బాండెడ్ ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేయడం. సార్ ఎలక్ట్రోనెగిటివిటీ వాల్యూస్ చెప్పండి సార్. ఎలిమెంట్ ఎలక్ట్రోనెగిటివిటీ, హైడ్రోజన్ ఎలక్ట్రోనెగిటివిటీ 2.1, కార్బన్ ఎలక్ట్రోనెగిటివిటీ 2.5, నైట్రోజన్ ఎలక్ట్రోనెగిటివిటీ 3.0, క్లోరిన్ ఎలక్ట్రోనెగిటివిటీ 3.0, ఆక్సిజన్ 3.5, ఫ్లోరిన్ 4.0 ఎలక్ట్రోనెగిటివిటీ. పీవైక్యూ చేద్దాం, డైపోల్ చార్జెస్ ఇవన్నీ ఫామ్ అయితే ఒకసారి చూద్దాం. సార్ ఏమైంది సార్ ఇక్కడ? ఏమైందంటే ఎలక్ట్రోనెగిటివిటీ మీన్స్ అట్రాక్షన్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్, హైడ్రోజన్ ఎలక్ట్రోనెగిటివిటీ వాల్యూ 2.1, కార్బన్ 2.5, నైట్రోజన్ 3.0, క్లోరిన్ 3.0, 3.5, 4.0. ఇప్పుడు ఈ రెండింటికి గొడవ స్టార్ట్ అయింది. ఇంతకు ముందుగా ఇట్లుండే గొడవ స్టార్ట్ అయిపోయింది ఈ రెండింటికి. సార్ గొడవ ఎట్లా స్టార్ట్ అయింది సార్? గొడవ ఎందుకని స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దాం. గొడవ ఎందుకని స్టార్ట్ అయింది సార్ అంటే, హైడ్రోజన్ ఎలక్ట్రోనెగిటివిటీ ఎంత? హైడ్రోజన్ ఎలక్ట్రోనెగిటివిటీ 2.1, క్లోరిన్ ఎలక్ట్రోనెగిటివిటీ ఎంత? 3.0, క్లోరిన్ ఎలక్ట్రోనెగిటివిటీ 3.0. సార్ ఏమైతుంది సార్ ఇక్కడ? హైడ్రోజన్ ఎలక్ట్రోనెగిటివిటీ 2.1, క్లోరిన్ ఎలక్ట్రోనెగిటివిటీ 3.0. ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ని క్లోరిన్ అట్రాక్ట్ చేస్తుంది. సార్ ఇది మోర్ ఎలక్ట్రోనెగిటివ్ గా సార్, ఇది క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగిటివ్ ఆటమ్, హైడ్రోజన్ లెస్ ఎలక్ట్రోనెగిటివ్ ఆటమ్. ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ని ఇటు తీసుకుంటుంది, బాండెడ్ ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేస్తుంది, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ దానికి వెళ్దాం. దీని మీద బ్రీఫ్ గా ఒకసారి చూస్తే, హైడ్రోజన్ క్లోరిన్ షేరింగ్ ఆఫ్ అన్స్టేబుల్, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల స్టెబిలిటీ వచ్చింది, స్టెబిలిటీ తర్వాత గొడవ స్టార్ట్ అయింది. ఏందో చూద్దాం, నెక్స్ట్ జరిగే గొడవ. హైడ్రోజన్ క్లోరిన్ స్టేబుల్గా ఉన్నాయి. ఏ బాండ్ అంటే ఇక్కడ ఏ బాండ్ ద్వారా స్టేబుల్ అయినాయి అంటే కోవలెంట్ బాండ్ ద్వారా స్టేబుల్ అయినాయి. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి సార్? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల స్టేబుల్ అయినాయి. మరి దీని ఎలక్ట్రోనెగిటివిటీ ఎంత సార్? 2.1. దీని ఎలక్ట్రోనెగిటివిటీ ఎంత సార్? 3.0. ఇది మోర్ ఎలక్ట్రోనెగిటివ్ ఆటమ్ కావడం వల్ల ఫస్ట్ ఇక ఇట్లుండే, ఇక ఫస్ట్ ఈ హైడ్రోజన్ క్లోరిన్ ఇక ఇట్లుండే, ఇక ఈ విధంగా ఉండే. రెండింటికి ఎలక్ట్రాన్స్ సేమ్ ఉండే ఎలక్ట్రాన్స్. ఎప్పుడైతే ఇది బాండెడ్ ఎలక్ట్రాన్స్ లాగడం స్టార్ట్ చేస్తుందో క్లోరిన్, సార్ ఎలక్ట్రోనెగిటివిటీ అంటేనే అట్రాక్షన్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్, బాండెడ్ ఎలక్ట్రాన్స్ని క్లోరిన్ ఎప్పుడైతే అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుందో తర్వాత ఇక ఇట్లయిద్ది. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ కొంచెం అటు సైడ్ పోయిద్ది, దీనికి తక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉండి క్లోరిన్ సైడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిద్ది, క్లోరిన్ Okay, okay. Chlorine side electron density increase ayyiddi. This is more electronegative atom kavadam valla. Intaku mundu equal gunde ivi. Idi equal gunde. This is more electronegative atom kavadam valla bonded electrons ni tana vaipku laakkovadam valla deeniki electron density berigi. Yes, ikkada del minus vastadi. Idi del plus. Del plus. Sir, del ante em sir? Del plus del minus ante em sir? Nana, del plus del minus ante partial charges na. Partial charges. Partial charges. Sir, event is sir NaCl lo sodium atomic number 11 ra, chlorine atomic number 17. Ikkad nunchi ikkadiki complete ga electron transfer ayyiddi. Ikkada complete ga electron transfer kavadam valla nana sodium ki plus vastadi, chlorine ki minus vastadi. Ivi ions, ivi dipoles gavivi. This del plus del minus dipoles ivi. Ivi dipoles. Ivi ions ivi. Okay, okay. Ions partial charges. Sir, ikkada complete ga electron transfer ayinda. Ikkada kaadu nana. Yeda sodium nunchi chlorine ki sodium 11 kada. Electron transfer ayithe neon ottadi. Stable ayiddi 10 ochi. Chlorine 17 kada. Oka electron gain chesthe argon ostadi. Idi neon ayindi. Neon ante fulfilled stable. Idi argon ayindi. Ikkada form ayina ions. Ikkada matram complete ga electron general ga transfer kaadra. Ikkada complete ga electron transfer kaadu, just move ayiddi. Just move kavadam valla charge develop ayiddi. Intaku mundu electron ee ronditi madhyalo undedi. Sir, intaku mundu electron ee ronditi madhyalo electron undedi. Ippudu em aitundi sir, electron dee more electronegative atom kavadam valla electron density koncham idu perigindi. Jaragadam valla del minus complete transfer kaadu, koncham it jarigindi. Jaragadam valla del plus del minus partial charges dipoles form ayinayi. Yes, ha sir, asalu em jarigindi sir ante okkasari indam. Hydrogen chlorine undi. Meetho okka nimisham maatladta. Like cheyani vallu ante like cheyandi. Sir, hydrogen chlorine undi, idi unstable, idi unstable. Ee rendu understand ki vachinayi. Are nuvu oka electron ira hydrogen, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ఈరా ఇచ్చేసి ఏమైందంటే బాండ్ ఫామ్ అయింది. ఇక్కడ కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. కోవలెంట్ బాండ్ ఫామ్ అయిన తర్వాత తగాద స్టార్ట్ అయింది. ఎట్లా ఎందుకు స్టార్ట్ అయింది సార్? ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కావడం వల్ల ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ నీటు లాక్కోవడం వల్ల దీనికి మైనస్ దీనికి ప్లస్ ఫామ్ అయ్యి డైపోల్స్ ఫామ్ అయినాయి. దట్ మీన్స్ పార్షియల్ చార్జెస్ ఫామ్ అయినాయి. ఓకే మై డియర్ స్టూడెంట్స్. అయితే ఎస్ సార్, ఇక్కడ డైపోల్స్ ఫామ్ అయినాయి కదా. డెల్ ప్లస్ డెల్ మైనస్ ఇవి డైపోల్స్. డైపోల్స్ అంటే చార్జెసే సార్. ఇవి డైపోల్స్ కదా. డైపోల్స్ అంటే చార్జెసే. ఇవి పార్షియల్ చార్జెస్. పార్షియల్ చార్జెస్ డైపోల్. దీనికి డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీనికి ఆ డైపోల్స్కి డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. డైపోల్కి డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ డైపోల్ మూమెంట్ ఎందుకని క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే డైపోల్కి డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయడం అర్థం కావట్లేదు సార్. డైపోల్కి డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయడం అంటే ఇటువంటి చాలా ఉంటాయి. ఈ హెచ్సిఎల్కు హెచ్ఎఫ్ హెచ్టూఓ ఇటువంటి చాలా డైపోల్స్ ఫామ్ చేస్తాయి. కాబట్టి దేనికి ఎక్కువ ఉంటుంది? ఏది ఎక్కువ? పొలారిటీ. డైపోల్స్ ఫామ్ అయిందంటే పొలారిటీ ఉన్నట్టు. సార్ ఇది అర్థం కావట్లేదు సార్. మళ్ళా డైపోల్స్ ఫామ్ అయిందంటే పొలారిటీ. పోలార్ అంటే ఐనైజ్ కావడం. సార్ డైపోల్ అంటే ఏంటంటే డైపోల్స్ అంటే పార్షియల్ చార్జెస్. డైపోల్స్ ఫామ్ అయినాయి అంటే అర్థం ఏంటంటే పొలారిటీ. పోల్స్ ఫామ్ అయినాయి. పోల్స్ ఇదొక పోలు ఇదొక పోలు, పొలారిటీ ఉన్నట్టు. మరి ఇటువంటి చాలా ఉంటాయి కదా సార్. దీనికి డైపోల్ మూమెంట్ ఉంటుంది, దీనికి డైపోల్ మూమెంట్, దీనికి ఉంటుంది. ఇది డైపోల్ ఫామ్ చేస్తుంది, ఇది డైపోల్ ఫామ్ చేస్తుంది, ఇది డైపోల్ ఫామ్ చేస్తుంది. ఏది ఎక్కువ ఫామ్ చేస్తది ఏది తక్కువ ఫామ్ చేస్తది అనే దాన్ని బట్టి ఏది ఎక్కువ ఫామ్ చేస్తది ఏది తక్కువ చేస్తది అనేటువంటి డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం సార్ డైపోల్ మూమెంట్ ని దేంతో చూపెడతారు సార్ mu తో చూపెడతాం డైపోల్ మూమెంట్ ని mu తో చూపెడతాం mu కి ఫార్ములా ఏందంటే charge into distance between two charges distance between two charges mu equal to charge magnitude ante plus minus consider cheyam magnitude ante plus minus consider cheyam direct ento unte anta rastam charge into distance between two charges ee two charges madhya distance D. Dipole moment mu equal to Q into D. Charge into distance between two charges. Okay. Dipole moment is a vector quantity. Dipole moment is a vector quantity. It is represented by crossed arrow తో రిప్రజెంట్ చేస్తారు ఇది ఇక దీన్ని క్రాస్డ్ arrow తో రిప్రజెంట్ చేస్తాం సార్ ఎక్కడి నుంచి సార్ ఫ్రమ్ లోయర్ ఎలక్ట్రోనెగటివిటీ టు less electronegativity lower electronegativity to higher electronegativity lower electronegativity nunchi higher electronegativity ki yes my dear student ikkannana okkati cheptaluchukuna meeku ippudu hf a bond untadi message cheyandi koche meeto kuda maatladali ikkada a bond untadi hydrogen ki fluorine ki a bond nana హైడ్రోజన్ కి ఫ్లోరిన్ కి ఏ బాండ్ ఉంటది ఒక్కసారి మెసేజ్ చేస్తే నెక్స్ట్ వెళ్ళాం మీతో మాట్లాడకుండా వెళ్ళినా ఇబ్బంది ఆ డైపోల్స్ ఏనానా హేమల్ డైపోల్స్ హైడ్రోజన్ కి ఒక ఎలక్ట్రాన్ ఉంటది ఫ్లోరిన్ కి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి yes very good JEE aspirant కోవలెంట్ బాండ్ ఉంటది ఈ రెండిటి మధ్య తగాదు ఉంటదా ఉండదా yes or no కోవలెంట్ బాండ్ ఎందుకని స్టెబిలిటీ కోసమే దీంట్లో ఒకటి ఉన్నాయి అంబు దీంట్లో చూడు దీంట్లో 7 ఉన్నాయి ఈ రెండు అన్‌స్టేబుల్ గా ఫస్ట్ చూడు తెలియకల్ల ఈ రెండు అన్‌స్టేబుల్ కాబట్టి షేరింగ్ వల్ల బాండ్ ఫామ్ అయ్యింది ఈ రెండిటి మధ్య మళ్ళా తగాదు ఉంటది కదా హైడ్రోజన్ కి ఫ్లోరిన్ కి కోవలెంట్ బాండ్ ఉంది ఈ రెండిటికి మళ్ళా తగాదా ఉంటదా ఉండదా yes ఈ రెండిటి తగాదా స్టార్ట్ అయ్యింది ఎందుకని తగాదా స్టార్ట్ అయ్యింది ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఇది లెస్ ఎలక్ట్రోనెగటివ్ సార్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంది అట్రాక్షన్ ఆఫ్ బౌండెడ్ ఎలక్ట్రాన్స్ yes కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అవుతాయా లేకపోతే జస్ట్ మూమెంట్ ఉంటదా కంప్లీట్ గా ఇప్పుడు ఇక్కడ ఇది లెస్ ఎలక్ట్రోనెగటివ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అయిదా లేకపోతే జస్ట్ మూమెంట్ ఉంటదా నాకు అది ఆన్సర్ చేయాలి ఇక్కడ దయచేసి కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అవుతుందా లేకపోతే జస్ట్ మూమెంట్ ఏమన్నా ఉంటుందా అవునవును సరే ఇక్కడ కంప్లీట్ ట్రాన్స్ఫర్ జస్ట్ మూవ్ అవుతుంది వెరీ గుడ్ అజయ్ వెరీ గుడ్ నాన్న శ్రీజ వెరీ గుడ్ అమ్మ జస్ట్ మూవ్ అవుతుంది కంప్లీట్ ట్రాన్స్ఫర్ అంటే ఇది జస్ట్ మూవ్ అవుతుంది మూవ్ కావడం వల్ల డైపోల్స్ ఫామ్ అవుతాయి డెల్ ప్లస్ డెల్ మైనస్ yes డైపోల్ అనేటువంటిది ఒక మాలిక్యూల్ కి ఫామ్ అవుతాయా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయా డైపోల్ అనేది పర్టిక్యులర్ గా ఒక మాలిక్యూల్ కే ఉందా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కు ఉందా డైపోల్ అనేటువంటిది ఓన్లీ సింగిల్ మాలిక్యూల్ కు ఉందా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కు ఉందా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే చార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ చార్జ్ అంటే దీని మాగ్నిట్యూడ్ ప్లస్ మైనస్ తీసుకోం ఎంత ఉంటే అంత డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ వీటి మధ్య దూరం డైపోల్ మూమెంట్ నెక్స్ట్ వన్ Aha. HF. Dipole moment vector quantity anna. Vector quantity kabatti less electronegative atom nunchi more electronegative atom ki cross arrow tho chupedtam. Idemo arrow emo ikkada idemo less electronegative side untadi. Edi tail part. Ee tail anedi less electronegative unte ee head part anedi eppudu kuda more electronegative atom side undali. Yes, my dear students. Aithe next vachesi crossed arrow tho chupedtam. Crossed arrow from less electronegative to more electronegative. Very good. దీనికి వచ్చేసి యూనిట్స్ వచ్చేసి సార్ యూనిట్స్ దేనికి సార్ డైపోల్ మూమెంట్ కి యూనిట్స్ ఏంటి సార్ డైపోల్ మూమెంట్ కి యూనిట్స్ వచ్చేసి డిబై అంటాం డైపోల్ మూమెంట్ కి యూనిట్స్ 1 డిబై ఈక్వల్ టు 10⁻⁸ 10⁻¹៨ ESU centimeter electrostatic units. ఇది ఏ యూనిట్ సార్ ఇది CGS యూనిట్. CGS MKS ఇదంతా ఫిజిక్స్ లో ఉంటది, దాంట్లో అక్కడ చూసుకోవచ్చు. ఇది CGS యూనిట్. ఇంకొకటి కూడా ఉంది, ఏంటిది 3.33 into 10⁻30 కూలంబ్ మీటర్. ఇది 1 డిబై ఈక్వల్ టు 10⁻¹៨ ESU ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ సెంటీమీటర్ 3.3 ఇంటూ 10⁻30 కూలంబ్ మీటర్. అయితే నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఛార్జ్ కూడా చూద్దాం. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేసి 1 ఎలక్ట్రాన్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఇంతకు ముందు 1.6 ఇంటూ ఇది ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్లో ఉంటుంది -19 కూలుంబ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. 1.6 ఇంటూ 10⁻19 కూలుంబ్, లేకపోతేనేమో 4.8 ఇంటూ 10⁻10 ESU ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్లో. ఇవి ప్రాబ్లం చేయడానికి అవసరం సార్. ఎందుకు సార్ ఇవి చెప్తారంటే ఇవి ప్రాబ్లం చేయడానికి అవసరం. ఓకే సార్, ఓకే. అయితే ఇవి యూనిట్స్ ప్రాబ్లం చేయడానికి అవసరం. ఇప్పుడు నాకు ఒకటి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి HCl ఉంది సార్. HClలో డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండడం వల్ల దీనికి ప్లస్ దీనికి మైనస్ ఫామ్ అయింది. దీనికి డైపోల్ మూమెంట్ డైరెక్షన్ చూపెట్టండి సార్. నానా డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇగో ఇది నానా. ఇది టైల్ పార్ట్, ఇది హెడ్ పార్ట్. టైల్ పార్ట్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ నానా. హెడ్ పార్ట్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ సార్. ఇదేంటి సార్ దీనికి రిజల్టెంట్ ఉండదు, సింగిల్గా ఉంది సార్. మరి అయితే దీనికి ఎట్లా చెప్పండి సార్ మీరు దీనికి ఏం చేస్తారు? OH సార్ దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎంత సార్? దీనిది 2.1 నానా. దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎంత నానా? 2.1. ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేసి 3.5 ఆక్సిజన్ది సార్. డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఏంటి సార్? లెస్ ఎలక్ట్రోనెగటివ్ టు మోర్ ఎలక్ట్రోనెగటివ్, సార్. ఇక్కడ 2 క్రాస్డ్ యారోస్ వచ్చినాయి, 2 బాణం గుర్తులు వచ్చినాయి సార్. ఇక్కడైతే ఇది సింగిల్ డైపోల్ మూమెంట్. yes, మరి ఇక్కడ 2 వచ్చినాయి కదా సార్. ఇక్కడ 2 వచ్చినాయి కాబట్టి మ్యూ రిజల్టెంట్ అంటాం. ఈ రెండింటిని కలిపి చెప్పాలి, మ్యూ రిజల్టెంట్ అని వాడతారు. ఈ రెండింటికి యాంగిల్ ఉంటుంది, μ1 μ2 రెండింటికి యాంగిల్. పెద్దగా మన ఫార్ములా అవసరం లేదు, అది ఫిజిక్స్లో ఎక్కువ ఉంటుంది. మ్యూ రిజల్టెంట్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి అండర్ రూట్ μ1² μ2² ప్లస్ 2 mu1 mu2 cos theta అసలు మనకు దీని మీద యూజ్ లేదు అసలు cos theta అసలు ఇది పెద్దగా యూజ్ కాదు ఈ ఫార్ములా కంగారు పడకండి ఆ ఈ ఫార్ములా మనకి ఎక్కడ కూడా యూజ్ కాదు ట్రిక్స్ ఉంటాయి నెక్స్ట్ ట్రిక్స్ దాని తర్వాత ఇప్పుడు ఏందని చెప్తానంటే ఒక పాయింట్ mu resultant dipole moment directly proportional to cos theta inversely proportional to angle ఇది కూడా పెద్దగా యూజ్ కాదు మనకి నేను చెప్పేది ఏంటంటే నేరుగా సుత్తి లేకుండా చెప్తాను ఇక్కడ సార్ ఇక్కడ హైడ్రోజన్ ఫ్లోరిన్ లో మోర్ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఉంది సార్ యూనిట్స్ ఇవి సార్ 10⁻⁻ ఈఎస్యు ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ సెంటీమీటర్ ఇది కూలుంబ్ కూలుంబ్ మీటర్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది సార్ దీనికి సింగిల్ డైపోల్ మూమెంట్ సార్ ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి 2 డైపోల్ మూమెంట్ సార్ ఇది 2 డైపోల్ మూమెంట్ నోట్స్ పెడతామ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ రోహిత్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే నెక్స్ట్ ఇది నెక్స్ట్ దానికి వెళ్దాం కంగారు పడకండి నెక్స్ట్ ఇగో ఇక్కడ చూద్దాం నాన్న ఇగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక ట్రిక్స్ వస్తాయి నెక్స్ట్ మీరు ఎవరు వెళ్ళొద్దు నెక్స్ట్ ఏంది ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పుకుంటూ వచ్చినా ఈజీగా ఎట్లా సాల్వ్ చేయాలి ట్రిక్స్ ఉంటాయి జస్ట్ ఒక 5 minutes తర్వాత ట్రిక్స్ స్టార్ట్ అవుతాయి సార్ ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి సార్ H2 ఉంది సార్ H2 ఉంది ఫర్ ఎగ్జాంపుల్ H2 అంటే ఇట్లా రాయండి సార్ మీరు HH రాస్తాను సార్ దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎంత సార్ 2.1 ఎలక్ట్రోనెగటివిటీ ఎంత సార్ 2.1 ఎలక్ట్రోనెగటివిటీ అంటే అట్రాక్షన్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ గట్టిగా ఇట్లా లాక్కోవడం ఎలక్ట్రోనెగటివిటీ మీన్స్ అట్రాక్షన్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేయడం లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అన్న వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీకు ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేయొచ్చు ఎలక్ట్రోనెగటివిటీ అంటే 2.1 సిమిలర్ ఎలక్ట్రోనెగటివ్గా ఇది ఇటు గుంజుతుంది ఇది ఇటు గుంజుతుంది యాయ్ గట్టిగా గుంజేసరికల్లా డైపోల్స్ ఫామ్ కావు నో డైపోల్స్ ఎస్ సార్ సార్ డైపోల్సే ఫామ్ కావట్లేవు సార్ నో డైపోల్స్ సార్ డైపోల్ మూమెంట్ ఉండదు సార్ దీనికి సార్ డైపోల్ మూమెంట్ ఉండదు సార్ మీకు నమస్కారం డైపోల్ మూమెంట్ ఉండదు సార్ సార్ ఇది సేమ్ ఎలక్ట్రోనెగటివ్ సేమ్ ఎలక్ట్రో రెండు గట్టి గుంజుతాయి ఇది బాండ్ అంతే ఉంటుంది డైపోల్ మూమెంట్ మ్యూ ఈక్వల్ టు 0 డైపోల్ మూమెంట్ 0 అయితే డైపోల్స్ ఫామ్ కావట్లేదు కాబట్టి ఇది నాన్ పోలార్ ఎస్ మై డియర్ స్టూడెంట్స్ ఇది నాన్ పోలార్ పొలారిటీ ఉండదు ఇది ఇది నాన్ పోలార్ ఓకే నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ అయిపోయింది నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఇప్పుడు హెచ్సిఎల్ డైపోల్స్ ఫామ్ అయితే ఆన్సర్ చేయండి మీరు ఆన్సర్ చేయాలి ఇది ఇది ఆన్సర్ చేయాలి దీనికి డైపోల్స్ ఫామ్ అవుతాయా దీనికి డైపోల్స్ ఫామ్ అవుతాయా ఎస్ మై డియర్ స్టూడెంట్స్ ఎక్సలెంట్ లైక్ చేయని వాళ్ళు అంటే 100% లైక్ చేసుకోవాలమ్మా మీరు ఇది దీనికి డైపోల్స్ ఫామ్ అవుతాయా దీనికి డైపోల్స్ ఫామ్ అవుతాయా వెయిట్ చేద్దాం దీనికి డైపోల్స్ ఫామ్ అవుతాయా ఎస్ వెరీ గుడ్ రా వెరీ గుడ్ సార్ ఉంటాయి ఈక్వల్ టు 0 డైపోల్స్ ఫామ్ అయితే వెరీ గుడ్ డైపోల్స్ ఫామ్ అయినప్పుడు డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు చార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ 2 చార్జెస్ డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు దీనికి ఎస్ సార్ డైపోల్ మూమెంట్ ఉంటుంది సార్ దీనికి ఇక దీనికి ఉంటుంది సార్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ సార్ ఇదేంటి సార్ ఎస్ మై డియర్ స్టూడెంట్ పోలార్ ఇది డైపోల్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు 0 పోలార్ డైపోల్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఎగ్జాంపుల్ BeF2 ఉంది BeF2 సార్ BeF2కు ఉంటుందా సార్ చూద్దాం ఒకసారి BeF2 స్ట్రక్చర్ ఇట్లా తర్వాత ట్రిక్స్ పోదాం ఇవన్నీ స్ట్రక్చర్స్ మనం డ్రా చేయలేము మన వల్ల కాదు ట్రిక్సే మనల్ని బతికిస్తుంది ట్రిక్స్ చూస్తేనే ఖచ్చితంగా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు BeF2 BeF2లో ఏంటి సార్ జరిగేది ఏంటి సార్ ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఇది ప్లస్ 2 ఇది ఫ్లోరిన్ అన్నిటికంటే టోటల్ పీరియాడిక్ టేబుల్లో మోర్ ఎలక్ట్రోనెగటివ్ -, బెరీలియం చాలా తక్కువ ఉంటుంది -. డైపోల్ మూమెంట్ ఇటు వస్తుంది లెస్ ఎలక్ట్రోనెగటివ్ టు మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఇటు కూడా డైపోల్ మూమెంట్ ఉంటుంది సార్ మరి ఆపోజిట్ డైపోల్ మూమెంట్ అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే డైపోల్ మూమెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే క్యాన్సిలేషన్ జరిగింది. డైపోల్ మూమెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే క్యాన్సిలేషన్ జరిగింది. అప్పుడు మ్యూ ఈక్వల్ టు ఇక్కడ కూడా జీరోనే. ఇది కూడా నాన్ పోలారే, ఇది కూడా నాన్ పోలార్, ఇది కూడా నాన్ పోలార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్దా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్హెచ్3 ఉంది, ఎన్హెచ్3 ఉంది. ఎన్హెచ్3లో మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఉన్నాయి ఉన్నాయి. ఎన్హెచ్3లో ఇక ఇట్లుంటుంది. ఎన్హెచ్3లో ఇక ఎన్హెచ్3 పిరమిడల్ షేప్, ఎన్హెచ్3 పిరమిడల్ షేప్ చిన్నప్పటి నుంచి చదువుకుంటాను. ఇక దీనిపైన లోన్ పేరు ఉంటుంది. సార్ ఇదేం సార్? పిరమిడల్ షేప్, పిరమిడల్ షేప్. సార్ దీని నైట్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎంత సార్? సార్ ఎలక్ట్రోనెగటివిటీ 3.0. సార్ దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎంత సార్? సార్ దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎంత సార్? 2.1. దీని ఎంత సార్? 2.1. దీని ఎంత సార్? 2.1 ఎలక్ట్రోనెగటివిటీ. ఉన్నాయమ్మా ట్రిక్స్. నెక్స్ట్ అదేగా మనం చెప్పేది, ట్రిక్సే నెక్స్ట్ చెప్పేది. సార్ ఏమైంది సార్ ఇక్కడి నుంచి ఇక్కడికి? ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇటు సైడ్ ఉంటుంది. సార్ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇగో ఇటు సైడ్, డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇగో ఇటు సైడ్, డైపోల్ మూమెంట్ డైరెక్షన్. అన్నిటికంటే భయంకరమైనటువంటిది, అన్నిటికంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ లోన్ పెయిర్, అన్నిటికంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ లోన్ పెయిర్ ఇగో ఇటు సైడ్ ఉంటుంది. మొత్తం ఒకే సైడ్ పోతున్నాయి ఇట్లా. కాబట్టి డైపోల్ మూమెంట్ ఎక్కువైంది. కాబట్టి మ్యూ నాట్ ఈక్వల్ టు 0. అన్నీ ఒకే సైడ్ పోతున్నాయి. ఇగో ఈ డైపోల్ మూమెంట్ డైరెక్షన్, ఇది 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 మొత్తం ఒకే సైడ్ పోతున్నాయి. కాబట్టి డైపోల్ మూమెంట్ మ్యూ నాట్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఇది పోలార్, పోలార్ మాలిక్యూల్. సార్ మీరు ఏం చెప్తారు సార్? అసలు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? అసలు డైపోల్ మూమెంట్ ద్వారా మై డియర్ స్టూడెంట్ ఒక కన్క్లూజన్ ఇస్తున్నా. డైపోల్ మూమెంట్ ద్వారా ఒకటి పోలారా నాన్ పోలారా డిసైడ్ చేయొచ్చు. ఎస్, పోలారా నాన్ పోలారా అని డిసైడ్ చేయొచ్చు. డైపోల్ మూమెంట్ ద్వారా పోలారా నాన్ పోలారా డిసైడ్ చేయొచ్చు. సార్ ఇట్లా స్ట్రక్చర్స్ అంటే చాలా కష్టంగా సార్, మరి ఏం చేద్దాం సార్? ఎస్, స్ట్రక్చర్స్ అంటే హార్డా కాదా? మీతో మాట్లాడదాం. సార్ ఇలా స్ట్రక్చర్స్ ఉంటే హార్డ్గా సార్, అవునా కాదా? నాకు ఒకసారి మీతో మెసేజ్ చేసి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలా స్ట్రక్చర్స్ ఉంటే హార్డా కాదా? హార్డ్ అయింది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం? ఎస్, మీరు అనుకున్నదే నెక్స్ట్ చేయబోతున్నా. హార్డ్ మనం దాన్ని ఏం చేయాలి? ఈజీ చేయాలి. వెరీ హార్డ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు దాన్ని మనం ఈజీ చేయాలంటే ఏం చేయాలి? ట్రిక్స్కి వెళ్ళాలి. ఎస్, నెక్స్ట్ వన్ ట్రిక్స్కి వెళ్దాం. సార్ జేఈ మెయిన్స్లో JEEలో డైపోల్ మూమెంట్ ద్వారా JEEలో డైపోల్ మూమెంట్ ద్వారా ఫస్ట్ ఏం తెలుస్తుంది సార్? డైపోల్ మూమెంట్ ద్వారా పోలారా నాన్ పోలారా అని అడుగుతాడు. ఫస్ట్ అడిగేటువంటిది పోలారా నాన్ పోలారా. JEEలో పోలారా నాన్ పోలారా అని అడుగుతాడు. పోలారా నాన్ పోలారా అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్గా ఎవరి చెప్పకండి కానీ సింపుల్గా ట్రిక్స్ ఫాలో అయ్యి చేసేద్దాం. చీటింగ్ చేయడమే ఇది. ట్రిక్స్ ఫాలో అవుదాం. క్వశ్చన్ ఫ్రేమ్ ఇదే ఫస్ట్ ఉండేది. ఇది క్వశ్చన్ ఫ్రేమ్, ఇది క్వశ్చన్ ఫ్రేమ్, క్వశ్చన్ ఫ్రేమ్. సింపుల్గా ట్రిక్స్ ఫాలో అవుదాం. ఎస్, ఏంటి సార్ ఆ ట్రిక్స్? మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ట్రిక్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బాండ్ పెయిర్స్, బాండ్ పెయిర్స్, లోన్ పెయిర్స్, లోన్ పెయిర్స్. ఎగ్జాంపుల్ చాలా ఈజీ, అది మనం ఎట్నో చేద్దాం, అది కొంచెం టైం పట్టింది. బాండ్ పెయిర్స్, లోన్ పెయిర్స్. బాండ్ పెయిర్స్ 2 ఉండి 0 లోన్ పెయిర్స్, బాండ్ పెయిర్స్ 3 ఉండి 0 లోన్ పెయిర్స్, బాండ్ పెయిర్స్ 4 ఉండి 0 లోన్ పెయిర్స్, బాండ్ పెయిర్ 5 ఉండి 0 లోన్ పెయిర్స్, 6 undi 0 lone pairs. Bond pair ante telava sir, deeni gurinchi kuda cheptam. Lone pair ante telava sir, deeni gurinchi kuda cheptam. 7 0 sir, 2 bond pair 0 lone pair BeF2. Example, ఇది BCl3 CH4 PCl5 SF6 IF7. చాలా సింపుల్ కనుక్కోవడం IF7. ఇప్పుడు డైపోల్ మూమెంట్ ఇది ఉన్నా లేకపోతే బాండ్ పెయిర్స్ 2 లోన్ పెయిర్స్ 3, బాండ్ పెయిర్స్ 4 లోన్ పెయిర్స్ 2, బాండ్ పెయిర్స్ 5 లోన్ పెయిర్స్ 2 ఇట్లా ఉన్నా దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి సార్? XeF2. అవసరం లేదు, ఎగ్జాంపుల్స్ కూడా అవసరం లేదు నీకు. XeF4 XeF5 మైనస్, ఇది మైనస్ దీన్ని XeF5 మైనస్. సార్ వీటన్నిటి యొక్క డైపోల్ మూమెంట్ ప్లీజ్ దే ఫాస్ట్. ఓకే ఓకే, మీ వీటన్నిటి యొక్క డైపోల్ మూమెంట్ వచ్చేసి 0. ఇవి నాన్ పోలార్, ఇక ఫిక్స్ ఇది నాన్ పోలార్. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం, ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి ఇప్పుడు దీన్ని. సార్ ఏం సార్? బాండ్ పెయిర్స్ 2 లోన్ పెయిర్స్ 0, బాండ్ పెయిర్స్ 3 లోన్ పెయిర్స్ 0, బాండ్ పెయిర్స్ 4 0 లోన్ పెయిర్స్. సార్ ఈ కండిషన్స్ అన్ని ఇగో 2 బాండ్ పెయిర్స్ 3 లోన్ పెయిర్స్, 4 బాండ్ పెయిర్స్ 2 లోన్ పెయిర్స్, 5 బాండ్ పెయిర్స్ 2 లోన్ పెయిర్స్. వీటన్నిటికీ చాలమ్మా చాలా సరిపోయింది. వీటన్నిటికీ డైపోల్ మూమెంట్ 0 సార్, డైపోల్ మూమెంట్ 0. ఇవన్నీ నాన్ పోలార్ మాలిక్యూల్స్, ఫిక్స్ కావాలి. ఒక్కసారి మీకు 1 minute టైం ఇస్తాను, ఇవి చూసుకోండి నానా. అరే ఇగో ఇవి చూసుకోండి, క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. ఇగో ఇవి ఒక్కసారి బాండ్ పెయిర్ లోన్ పెయిర్ అంటే ఏందో క్వశ్చన్లో చూద్దాం ఒక్కసారి. ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందిరా, BeF2 ఉంది. BeF2 బెరీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాకు ఒకసారి చెప్పరారా? అరే బెరీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? సరిపోయిద్దిరా, సరిపోయింది. లోన్ పెయిర్ ఉంటే నాన్ పోలార్గా కాదమ్మా, ఇది ఎగ్జెప్షన్. ఇవి ఎగ్జెప్షన్ పడతాయి, ఇవి ఎగ్జెప్షన్ ఉన్నాయి. 3 ఎగ్జెప్షన్స్ కలిపి ఇక్కడనే రాపిచ్చా నానా. ఒకసారి బెరీలియం ఏ గ్రూప్ రా? బెరీలియం గ్రూప్ అడుగుతాను, నాకు మెసేజ్ చేయాలి. అజయ్ దాని అటామిక్ నెంబర్ కాదురా, బెరీలియం గ్రూప్. అజయ్ భరత్ దాని గ్రూప్ ఏందని అడుగుతాను. బెరీలియం గ్రూప్, బెరీలియంలో అటామిక్ నెంబర్ 4. ఎస్ వెరీ గుడ్. 1s2 2s2. దాని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? దాని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 2. వ్యాలెన్సీ అంటే లాస్ట్ షెల్. సార్ బెరీలియం BeF2 సెంట్రల్ ఆటమ్ బెరీలియం సార్, సెంట్రల్ ఆటమ్ బెరీలియం. దానిలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ అంటే లాస్ట్ షెల్, దాంట్లో ఎలక్ట్రాన్స్ 2 బెరీలియం. ఇది సెంట్రల్ ఆటంగా మనం మొన్న చెప్పుకున్నాం. ఇది సెంట్రల్ ఆటం, ఇది సరౌండింగ్ యాటమ్స్. అది సెంట్రల్ ఆటం, ఇది సరౌండింగ్ యాటమ్. సెంట్రల్ ఆటంలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 2. 1 2 సెంట్రల్ ఆటం. ఫ్లోరిన్ సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఎన్ని బాండ్ పెయిర్స్ ఉన్నాయి? BeF2లో సెంట్రల్ ఆటం బెరీలియం, బెరీలియంలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ తీసుకున్న 1 2, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్సే కన్సిడర్ చేయాలి. 1 2. ఫ్లోరిన్ సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఎన్ని బాండ్ పెయిర్స్ ఉన్నాయి? బాండ్ పెయిర్స్ ఎన్నో చెప్పండి. దీంట్లో బాండ్ పెయిర్స్ ఎన్ని? నాకు మెసేజ్ చేయాలి. బాండ్ పెయిర్స్ ఎన్ని? లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసుకోవాలరా. అజయ్ వెరీ గుడ్. దీంట్లో బాండ్ పెయిర్స్ ఎన్ని? వెరీ గుడ్ ఎక్సలెంట్. శ్రీజ, సింధు, అజయ్ వెరీ గుడ్. ఆకాష్, యామిని వెరీ గుడ్. బాండ్ పెయిర్స్ 2 బాండ్ పెయిర్స్, లోన్ పెయిర్ 0 లోన్ పెయిర్. 2 బాండ్ పెయిర్ 0 లోన్ పెయిర్. సార్ 0 లోన్ పెయిర్ గా సార్, ఇది నాన్ పోలార్, Yes, sir, this is non-polar molecule. This is non-polar molecule. Okasari screenshot teesukondi. Screenshot teesukondi amma. Thank you, thank you. Very good. Next dani kellam. Next iga ippudu konni example cheddam. For example, iga na daggara idi undi. CO2 undi. Idi polar o non polar o meeru cheppali. Idi polar or non polar. Polar or non polar. Ippudu deentlo first em cheyali sir? Etla chudali sir? Nana idi central atom. Idi central atom. Idi surrounding atoms idi. Ivi surrounding atoms. మనం ఎప్పుడో చూసుకున్నాం ఇంత ముందు. సార్ సెంట్రల్ ఆటమ్ లో ఎన్ని వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్? కార్బన్ అటామిక్ నెంబర్ 6. 1s2 2s2 2p2. వాలెన్సీ ఎలక్ట్రాన్స్ 4. వాలెన్సీ ఎలక్ట్రాన్స్ 4 కార్బన్ లో. ఇట్లా రాస్తున్నా. 1 2 3 4 4 వాలెన్సీ ఎలక్ట్రాన్. మరి సరౌండింగ్ ఆటమ్ ఏం సార్? ఆక్సిజన్. ఏం ఫామ్ చేస్తారు సార్? డబుల్ బాండ్. డబుల్ బాండ్. ఆక్సిజన్ ఏ బాండ్ ఫామ్ చేస్తారు సార్? డబుల్ బాండ్. ఎన్ని బాండ్ పెయిర్స్ ఉన్నాయి సార్? సార్ బాండ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి సార్? బాండ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి సార్? 4 బాండ్ పెయిర్స్. 1 2 3 4. సార్ లోన్ పెయిర్స్ ఎన్ని సార్? లోన్ పెయిర్స్ 0. బాండ్ పెయిర్స్ 4, లోన్ పెయిర్స్ 0. బాండ్ పెయిర్స్ 4, లోన్ పెయిర్ 0. ఏందో చూడు. బాండ్ పెయిర్స్ 4, లోన్ పెయిర్ 0. బాండ్ పెయిర్ 4, లోన్ పెయిర్ 0. ఏంటిది నాన్న? ఏందమ్మా ఇది? వెరీ గుడ్, వెరీ గుడ్ రా. నో హార్ట్. చాలా జాగ్రత్తగా ఇంటే అర్థమైంది. హార్ట్ ఉండదు నాన్న దయచేసి. 4 బాండ్ పెయిర్ 0 లోన్ పెయిర్ నాన్ పోలార్. వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్. ఇది వచ్చేసి నాన్ పోలార్. ఇది వచ్చేసి నాన్ పోలార్. CO2 నాన్ పోలార్. CO2 నాన్ పోలార్. డైపోల్ మూమెంట్ μ = 0. అయితే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అది ఇంకొక ఎగ్జాంపుల్. ఇక నేను BCl3 తీసుకున్నా. BCl3 పోలారో నాన్ పోలారో డిసైడ్ చేయాలి. సార్ BCl3లో బోరాన్ ఏమైంది? ఫస్ట్ ఉండేది సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ ఇది. ఇది సెంట్రల్ ఆటమ్. ఇది అవసరం లేదు. సెంట్రల్ ఆటమ్ అని రాత్రి సరిపోయింది. సెంట్రల్ ఆటమ్. ఇది సెంట్రల్ ఆటమ్. ఇది సెంట్రల్ ఆటమ్. సార్ సెంట్రల్ ఆటమ్ ఎంత సార్? బోరాన్ 5 కదా. 1s2 2s2 2p1. 1s2 2s2 2p1. సార్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని సార్? వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ ప్రసాద్. ఓకే నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తా, చేస్తున్నా. అదే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దీంట్లో వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 3. వాలెన్సీ అంటే లాస్ట్ షెల్లో చూసుకోవాలి. రెండోది లాస్ట్ షెల్. రెండో దాంట్లో ఎన్ని ఉన్నాయి? 3. లాస్ట్ షెల్లో 3. సరౌండింగ్ ఆటమ్స్ ఏ బాండ్ ఫామ్ చేస్తాయి? ఇగో ఇవి సరౌండింగ్ ఆటమ్. ప్రీవియస్ క్లాసు కొంచెం హైబ్రిడైజేషన్ ఇన్నోలో బాగా అర్థమైంది. ఇవి సరౌండింగ్ ఆటమ్స్. సరౌండింగ్ ఆటమ్స్ సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి. సింగిల్ బాండ్. ఆక్సిజన్ డబల్ బాండ్, నైట్రోజన్ ట్రిపుల్ బాండ్. ఆక్సిజన్ డబల్ బాండ్ ఫామ్ చేస్తుంది, నైట్రోజన్ ట్రిపుల్ బాండ్. ఇప్పుడు ఎన్నిరా సరౌండింగ్ ఆటమ్? ఎన్ని బాండ్ పెయిర్స్ రా? వెరీ గుడ్. ఆర్గానిక్ స్టార్ట్ చేస్తా నెక్స్ట్. అదే ఇన్ఆర్గానిక్ అయిపోయిన తర్వాత బాండ్ పెయిర్స్ వచ్చేసి 3 నాన్న. బాండ్ పెయిర్స్ 3. లోన్ పెయిర్స్ వచ్చేసి ఎన్నిరా? లోన్ పెయిర్స్ 0. 3 బాండ్ పెయిర్స్ 0 లోన్ పెయిర్. మరి 3 బాండ్ పెయిర్ 0 లోన్ పెయిర్ అంటే 3 బాండ్ పెయిర్ 0 లోన్ పెయిర్ అంటే ఏంటిదిరా? నాన్ పోలార్. వెరీ గుడ్. ఇక్కడ ఇది కూడా నాన్ పోలార్ మాలిక్యూల్. ఇది డైపోల్ మూమెంట్ μ ఈక్వల్ టు జీరో. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ చూడు. అయితే ఇది చూద్దాం ఇంకొంచెం. XeO2F2. కొంచెం డిఫికల్ట్ దానికి వెళ్దాం. ఎస్, వెళ్ళాలి సార్. డిఫికల్ట్ ఏదేం చేస్తాం సార్ మేము? డిఫికల్టీ కూడా చేస్తాం. మా కంటెంట్ తెలిసిన తర్వాత ఏమైంది? దీంట్లో జీనాన్ సెంట్రల్ ఆటమ్. జీనాన్లో వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? మెసేజ్ చేయండి నాకు. జీనాన్లో వాలెన్సీ ఎలక్ట్రాన్స్ లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసుకోవాలి నాన్న, లైక్ చేయాలి. జీనాన్లో వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఎస్, వెరీ గుడ్. రోహిత్ Very good, Nana. G-ron lo valency electrons 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 valency electrons. 8th group adi. Sir, mari oxygen A bond form chestha sir. Inga Nana. Oxygen double bond. Igo oxygen double bond. Oxygen double bond. Rendu oxygen lu unnai. Fluorine 1. Fluorine single bond. Bond pairs ennu unnai 1, 2, 3, 4, 5, 6. 6 bond pairs. 6 bond pairs, 1 lone pair. 6 bond pair, 1 lone pair. 6 bond pairs unnai, 1 lone pair undi. Aitha chudandi, 6 bond pair, 1 lone pair. 6 bond pair, 1 lone pair. Unda condition unda. 6 bond pair, 1 lone pair. Polara, non-polara. 6 bond pairs, 1 lone pair. Polara, non-polara. 6 bond pair, 1 lone pair. First kind class in it will jayar answer. Polar or non-polar. Yes, very good, my dear friends. 6 bond pairs, 1 lone pair. Exactly, it is polar molecule. Dipole moment calculate polar or non-polar. First to decide factor. Yes, 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 yes. Very good, my dear student. Meeru XeO2, F2, polar. Polar ante dipole moment, mu not equal to 0. Yes. I think inko cut jedam. Sir, inkedo raayandi konjam hard ga raayandi sir. SO3 edaina yesa sir. Maaku SO3 polar o non polar o anukunta sir. SO3 polar o non polar o anukunta sir. SO3 polar o non polar o anukunetappudu SO3. Sulfur maaku etla sir? Sulfur 6th A group chuddam 16. Iga 1s2 idi evarkain telusu 2s2 2p6 3s2 3p4. Nana valency electrons e teeskovalra ikkada. Igo, e valency electrons e teeskuntam ikkada. Valency electrons enni sir? 6 nana. Valency electrons 6. Valency electrons 6. Igo 1 2 3 4 5 6. 6 valency electrons. 6 valency electrons ante sir emedi sir? Ha, double bond wo. Double bond wo. Double bond wo. Double bond wo. Yes. ఎన్ని అయినాయి సార్? 6 బాండ్ పైర్స్ అయినాయి సార్. సార్ 6 బాండ్ పైర్స్ అయినాయి సార్. 6 బాండ్ పైర్ 1 లోన్ పైర్ సార్. 6 బాండ్ పైర్ 1 లోన్ పైర్ సార్. 6 బాండ్ పైర్ 1 లోన్ పైర్ అంటే yes చూడాలి 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 ఫాస్ట్ గా చూడాలి. 6 బాండ్ పైర్స్ 1 లోన్ పైర్ చూద్దాం నానా. 6 బాండ్ పైర్ 1 లోన్ పైర్. పోలారా నాన్ పోలారా? 6 బాండ్ పైర్ 1 లోన్ పైర్. 0 lone pair. Sorry, 6 bond, 1 lone pair. Oh, sorry, sorry. 6 bond pair, 0 lone pairs. Sorry, sorry, sorry. Dorikipaya meeku. Nanni correct pattentara meeku. Sir, bond pairs vache. Oh, ikkada rasana endi? 3 e kada. Ekkada miss ayindi? Wait a minute ra. Wait a minute. 6 bond pairs. 6 bond pair, 0 lone pair. Sorry. 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 6 bond pairs, 0 lone pair, 6 bond pair, 0 lone pairs. 6 bond pair, 0 lone pairs ante enti ra ikkada? 6 bond pair, 0 lone pair ante non-polar. Igo chuddam ikkada. Ikkada vachesi igo 6 bond pairs, 0 lone pair. 6 bond pair, 0 lone pair, non-polar. Yes, very good. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది నాన్ పోలార్ నాన్ పోలార్ mu ఈక్వల్ టు 0 డైపోల్ మూమెంట్. ఎస్ సార్ ఇంకా డిఫికల్ట్ చేస్తాం సార్. ఎక్కడికి ఏం చేస్తాం చెయ్యి ఇంకా డిఫికల్ట్ చేస్తాం సార్ చెయ్యి ఏదేం చేసేయి. ICl4 మైనస్ గురించి ఒకసారి చూద్దాం సార్. ICl4 మైనస్ లో సెంట్రల్ ఆటమ్ ఏంటి సార్? ICl4 మైనస్ లో సెంట్రల్ ఆటమ్ ఇగో ఇది సెంట్రల్ ఆటమ్, ఇది వచ్చేసి సెంట్రల్ ఆటమ్, ఇది వచ్చేసి సరౌండింగ్ ఆటమ్స్. సరౌండింగ్ ఆటమ్స్ సెంట్రల్ ఆటమ్ సరౌండింగ్ ఆటమ్. సార్ అయోడిన్ 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 వచ్చేసి అయోడిన్ 7th A గ్రూప్ నానా. 7 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 మైనస్ ఇగో ఇది ఒకటి 1 2 3 4 5 6 మైనస్ అంటే ఒకటి కలిపినరా 1 2 3 4 5 6 7 అయోడిన్ 7 కదా. మైనస్ అంటే ఒకటి కలిపినా. చూడండి రా సిఎల్ 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 వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్ వెరీ గుడ్. టూ లోన్ పేర్స్ ఎస్ సార్. ఫోర్ బాండ్ పేర్స్ సార్. అయోడిన్ అంటే 7 సార్, మైనస్ అంటే ఒకటి కలిపా 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్. అంటే 4 బాండ్ పేర్స్, 4 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్. పోలారా నాన్ పోలారా, పోలారా నాన్ పోలారా కాసుకోండిగా. లైక్ చేయని వాళ్ళంటే వీడియోని లైక్ చేయాలరా. పోలారా నాన్ పోలారా, 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. ఒక్కసారి వెళ్దాం, దానికి వెళ్ళాల్సిందే మనం. 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్, 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. పోలారా నాన్ పోలారా ఇప్పుడేం చెప్పాలి? ఇది చూసి చెప్పండి రా. అందుకే ఈ ట్రిక్ ఫాలో కావాలని చెప్పిన. ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేస్తుంది ఇది, ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేస్తుంది ఈ ట్రిక్. 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. ఎస్ మై డియర్ స్టూడెంట్, ఎస్ మై డియర్ స్టూడెంట్. ఇక్కడ వచ్చేసరికి ఇది నాన్ పోలార్ నానా, ఇది ఇది నాన్ పోలార్ రా. ఇది వచ్చేసి ఇక్కడ నాన్ పోలార్, నాన్ పోలార్ మ్యూ ఈక్వల్ టు 0. ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్. ఇంకా ఏదైనా చేయగలుగుతాం, ఇంకా ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ PCl5. చాలా సింపుల్ అసలు, ఎమ్మటి ఫాస్ట్గా చెప్పొచ్చు. PCl5 పోలారా నాన్ పోలారా 30 సెకండ్స్ టైం. ఇదైతే 30 సెకండ్స్ ఇవ్వాలి మనం నిజం కూడా. 30 సెకండ్స్ టైం. PCl5 పోలారా నాన్ పోలారా, PCl5 పోలారా నాన్ పోలారా 30 సెకండ్స్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ హారిక వెరీ గుడ్ నానా. రోహిత్ రాయ్ వెరీ గుడ్ రా హారిక. జై ఆస్పిరెంట్ వెరీ గుడ్. మ్యాక్సిమం స్టూడెంట్ ఆన్సర్ చేస్తారు నాన్ పోలార్. అశోక్ పోలార్ కాదమ్మా, ఒకసారి చూడన్నాను అది పోలార్ కాదు సార్. ఎందుకు సార్ అంటే సెంట్రల్ యాటమ్ వచ్చేసి ఇక్కడ ఫాస్ఫరస్ సెంట్రల్ యాటమ్ 5 1 2 3 4 5 ఉంటాయి బాండ్స్. 5 బాండ్స్ ఉంటాయి ఫాస్ఫరస్లో. క్లోరిన్ అంటే 5 బాండ్ పెయిర్స్ వస్తాయి. 5 బాండ్ పెయిర్స్, 5 బాండ్ పెయిర్స్, 0 లోన్ పెయిర్స్, 0 లోన్ పెయిర్స్. దట్ మీన్స్ నాన్ పోలార్, నాన్ పోలార్. వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. అయితే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్. దీని తర్వాత ప్రీవియస్ ఇయర్ ఒక క్వశ్చన్ ఒకటి చేసి ఇంకా టాపిక్ ఉంది, మనం డెప్త్కి వెళ్ళాలి కదా, డెప్త్కి వెళ్ళాలి కదా. టాపిక్ ఉంది, 1.5 అవర్ కాన్స్టెంట్ వింటేనే క్లారిటీ వచ్చేస్తుంది లైవ్లో అయినప్పుడే. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి XeF4. ఇప్పుడు చెప్పండి రా XeF4 పోలారా నాన్ పోలారా. XeF4 పోలారా నాన్ పోలారా. హాయ్ నానా, హాయ్ హాయ్ ఎవ్రీవన్, హాయ్ రా. XeF4 PYQ చేద్దాం. జీనాన్ 1 2 3 4 5 6 7 8. ఫ్లోరిన్స్ 1 2 3 4. 4 bond pairs 2 lone pairs, 4 bond pairs plus 2 lone pairs, 4 bond pairs 2 lone pairs, 4 bond pairs 2 lone pairs. ఒకసారి చూసుకోవాలి. అరే యార్, 4 bond pairs 2 lone pairs. పోలారా నాన్ పోలారా. అందుకే ఇది మైండ్లో పోవాలి, మైండ్లోకి ఎక్కి దీన్ని మైండ్లోకి ఎక్కియాలి. పోలారా నాన్ పోలారా, ఇది నాన్ పోలార్. ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది వచ్చేసి నాన్ పోలార్, నాన్ పోలార్. దీంట్లో లాస్ట్ వన్, ఇది లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఇస్తుంది ఇక్కడ. లాస్ట్ వన్ NF3 పోలారా నాన్ పోలారా 30 సెకండ్స్ టైం. ఇది పోలారా నాన్ పోలారా. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసుకున్నానా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలార్ నాన్ పోలార్ Yes, very good, very good, very good, very good. Excellent, excellent. Aha. Nitrogen atomic number ikkada 5 valency electrons untai. 5 valency electrons. 5 lo ikkada idi bond pair, bond pair, bond pair, one lone pair. 3 bond pair, one lone pair. Mundo chusko manam cheptunna dantlo 3 bond pair, one lone pair. Very good, excellent nana. Idi vachesi polar. Polar. Aithe previous year question ఒకసారి చూద్దాం. ఎస్ ఇవన్నీ కాదు, ఈ తర్వాత అన్ని చాలా ఉన్నాయి. దీనికి ఆన్సర్ చేయండి రా, దీనికి ఆన్సర్ చేయండి. JEE 2022లో వచ్చింది, JEE 2022 క్వశ్చన్. ఏమడిగిండో మంచిగా వినండి, ఫస్ట్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. BeF2, BF3, H2O, NH3, CCl4, HCl. The number of molecule with non-zero dipole moment. Non-zero. Non-zero అంటే mu not equal to 0. Non-zero means mu not equal to 0. Mu not equal to 0 means polar. ఎన్ని పోలార్ ఉన్నాయని అడుగుతాడు. BeF2, BF3, H2O, NH3. BeF2, BF3, H2O, NH3, CCl4, HCl. The number of molecules with non-zero. Non-zero and mu not equal to 0. Dipole moment. Polar ennunnayani adugutandu. First. Koncham ibbandi padithe cheddam nana emundi intlo BeF2. BeF2 lo nenu okkokka raatha daniki chepta unnanu meer ayyanaka adi. BeF2 lo 2 electrons ఉంటాయి. బెరీలియం లో 2 bond pairs, 2 bond pairs, 0 lone pair. 2 bond pairs, 0 lone pair. Very good. 2 bond pairs, 0 lone pair ఏమవుతది? 2 bond pairs, 0 lone pair. ఇది ఏందో చెప్పండి, పోలారా నాన్ పోలారా? ఫస్ట్ BF3. BF3 లో బోరాన్ లో 3 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 fluorines అంటే 3 bond pairs, 0 lone pair. ఇదేందో చూడండి. H2O. H2O లో సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లో 1 2 3 4 5 6 ఉంటాయి. 6 ఉంటాయి. 2 హైడ్రోజన్స్, 2 bond pairs, 2 lone pairs. Next NH3. NH3 lo nitrogen 5. Nitrogen 5. 1, 2, 3, 4, 5. 3 bond pairs. 3 bond pairs, 1 lone pair. Then there are CCl4. Carbon lo 4 valency electrons untai. 1, 2, 3, 4. 4 bond pairs, 0 lone pairs. HCl అంటే మామూలు తెలిసిందే కదా, H కి డెల్ ప్లస్ ఉంటుంది, డెల్ మైనస్, డైపోల్ మూమెంట్ ఉంటుంది. సార్ ఇదేంటి సార్, మాకు ఐడియా ఉంది సార్. సార్ ఇది 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 వచ్చేసి నాన్ పోలార్ సార్. సార్ ఇది నాన్ పోలార్ సార్, బేసిక్ ఐడియా ఉంది సార్. ఇది నాన్ పోలార్ సార్. సార్ 2 బాండ్ పైర్, 2 లోన్ పైర్ అలా లేదు సార్, మీరు ఇచ్చిన దాంట్లో లేదు, అది మీరు ఇచ్చిన దాంట్లో లేదు కాబట్టి ఇది పోలార్ సార్. ఇది కూడా మీరు ఇచ్చిన దాంట్లో లేదు సార్, ఇది కూడా పోలారే సార్. సార్ ఇది మీరు ఇచ్చిన దాంట్లో ఉంది సార్, నాన్ పోలార్ సార్. HCl కామన్గా తెలిసిందే సార్, ఇది పోలార్. నెంబర్ ఆఫ్ పోలార్ వచ్చేసి, నెంబర్ ఆఫ్ పోలార్ చెప్పాలి నాకు ఆన్సరు. నెంబర్ ఆఫ్ పోలార్ ఇది దీన్ని నెంబర్ ఆఫ్ పోలార్, నెంబర్ ఆఫ్ పోలార్. వెరీ గుడ్ అజయ్, మిగిలిన వాళ్ళు. అరే నెంబర్ ఆఫ్ పోలార్ ఇక ఇదొకటి 1 2. HCl కూడా కామన్గా ఇక. ఈ క్వశ్చన్ అర్థమైందా అందరికీ? ఈ క్వశ్చన్ అర్థమైందా? స్ట్రక్చర్స్తో ఏం చేస్తారండి? స్ట్రక్చర్స్తో అయ్యో పని, ఇది స్ట్రక్చర్స్తో కాదు, ఇది very good, excellent. ఇప్పుడు నాకు ఒకసారి ఇది వదిలిపెట్టు, నేను చెప్తా. ఇది చూడు, 2023 క్వశ్చన్ చూడు. Dipole moment is a vector quantity, and by the convention it is depicted a small arrow with tail, tail on the negative center, head pointing towards positive center. Correct adi? Arey, igo dipole moment represent chesa kada. Dipole moment HCl. HCl lo idi del plus del minus ever. अरे इपड़े इनालसिंद इपड़े इनके चाला उन्दी JEE with MSET 100% possible. HCl आओ एटला ना यामिनी HCl लो H plus Cl minus या ना ना first ए इचकुन्ना example अजय wrong यामिन ना अजय wrong sir okay okay मेर wrong है सर आ मेर wrong है सर आ okay okay meer wrong chesara dan meaning endi wrong ante question chustara ee statement wrong ah okay 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 ardhamaindi ardhamaindi dipole moment is a vector quantity adi ippudu ardhamaindi ha okay okay nana dipole moment is a vector quantity and by the convention it is depicted by a small arrow with tail on the negative center itlu untadi tail part positive kuntadi head part negative kuntadi head part negative kuntadi statement wrong okay okay statement okay ee statement wrong very good nana ee statement chudandi the crossed arrow of the dipole moment symbolizes the direction of the shift of charges are dipole moment the crossed arrow of the dipole moment asar క్రాస్డ్ ఆరో ఏం చెప్పిద్ది లెస్ ఎలక్ట్రోనెగటివ్ టు మోర్ ఎలక్ట్రోనెగటివ్ అదే చెప్పిద్ది ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ ఆన్సర్ ఏంటి చెప్పండి ఆన్సర్ ఇది కూడా రాంగ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఇట్స్ కరెక్టా ద క్రాస్డ్ ఆరో ఆఫ్ ది డైపోల్ మూమెంట్ సింబలైజెస్ ది డైరెక్షన్ ఆఫ్ ది షిఫ్ట్ ఆఫ్ చార్జ్ అరే డైరెక్షన్ ఆఫ్ ది షిఫ్ట్ ఆఫ్ చార్జ్ గురించి చెప్పదు అది లెస్ ఎలక్ట్రోనెగటివ్ టు మోర్ ఎలక్ట్రోనెగటివ్ Kishore, very good. Shift of charge gurinchi cheppadu. Shift of charge vachedi sir. The crossed arrow of the dipole moment symbolizes the. Very good, very good. Shift of charge. Arey shifting anedi electronegativity meeda depend. Shifting anedi electronegativity meeda depend ayyi untadi. Shifting anedi. మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి పోయింది ఈ వెక్టార్ క్వాంటిటీతో డిపెండ్ అయ్యి కాదు కదా వెరీ గుడ్ ఎక్సలెంట్ 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 ఆహా మిగిలిన క్వశ్చన్స్ తర్వాత చూద్దాం ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని చేయాలి క్వశ్చన్స్ కూడా అన్ని తీసుకొని వచ్చా కొంచెం టైం పట్టిద్ది నాన్న మీకు కొంచెం కాన్సెప్ట్కి వెళ్దాం మనం ఎస్ వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ దీంతో టాపిక్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ చేసుకోవచ్చు సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఇగో మ్యూ NH3 ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూ NF3 ఫస్ట్ పాయింట్ సార్ ఎందుకు సార్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎందుకంటే ఇగో ఇది ఇట్లుంట స్ట్రక్చర్ హైడ్రోజన్ 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 వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇవి మ్యూ NH3 NF3 ఇగో ఫ్లోరిన్ 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 లోన్ పేర్ ఇగో ఇది ఇది లోన్ పేర్ ఇది లోన్ పేర్ సార్ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎట్లుంటుంది సార్ ఇక్కడ ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ నైట్రోజన్ మనం ఇంతకుముందే చూసుకున్నాం ఇది సార్ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇగో ఇటు డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇటు అన్నిటికంటే లోన్ పేర్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ అన్నీ ఒకే సైడ్ పోతున్నాయి మొత్తం కలుస్తాయి ఇక్కడ డైపోల్ మూమెంట్ ఎక్కువ అయింది రిజల్ట్ ఏంటి ఇదేంటి సార్, ఇదేమో ఇటు పైకి, ఇదేమో ఇటు కిందికి, ఇక ఇది ఇటు కిందికి క్యాన్సిలేషన్ ఉంటుంది. క్యాన్సిలేషన్ ఎక్స్పెరిమెంటల్గా దీని వాల్యూ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్గా 1.46 ఇంచుమించుగా అటు ఉంటుంది, 1.46 డిబై. ఎక్స్పెరిమెంటల్గా దీని డైపోల్ మూమెంట్ వచ్చేసి 0.23 డిబై, చాలా తక్కువ. ఇలా క్యాన్సిలేషన్ జరిగిద్ది. ఫ్యాజన్స్ రూల్ కూడా చెప్తానా ఈరోజు ఈ లెసన్ ఇంకా 2-3 డేస్. ఇగో ఇది పిరమిడల్ షేప్, రెండు పిరమిడల్. ఇక్కడ డైపోల్ మూమెంట్ క్యాన్సిలేషన్ జరిగిద్ది, టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ డైపోల్ మూమెంట్. అమోనియా పిరమిడలే, అరే భయ్ అమోనియా పిరమిడల్ షేప్, ఇది పిరమిడలే, ఇది పిరమిడలే. కాకపోతే ఇక్కడ నైట్రోజన్ హైడ్రోజన్ డైరెక్షన్, లోన్ పెయిర్ డైరెక్షన్ సేమ్. ఇక్కడ నైట్రోజన్ లోన్ పెయిర్ డైరెక్షన్, నైట్రోజన్ ఫ్లోరిన్ డైరెక్షన్ ఆపోజిట్, అందువల్ల క్యాన్సిలేషన్ జరిగిద్ది. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఏంటి సార్, సెకండ్ వన్ ఇప్పుడు CH3Cl ఉంది, CH3F ఉంది. చాలామంది మాట్లాడతారు ఏమనంటే, పిల్లలు చాలామంది మాట్లాడే పిల్లలు ఏమంటారంటే, సార్ ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగిటివిటీ 4.0 గా సార్, క్లోరిన్ ఎలక్ట్రోనెగిటివిటీ 3.0 గా సార్, దీని పొలారిటీ ఎక్కువగా సార్, దీని పొలారిటీ ఎక్కువగా సార్, అంటే దీని ఛార్జ్ ఎక్కువగా సార్, దీని ఛార్జ్ ఎక్కువగా సార్, అంటే దీని డైపోల్ మూమెంటే ఎక్కువ ఉండాలి సార్, దీని డైపోల్ మూమెంట్ తక్కువ ఉండాలి. ఎందుకంటే డైపోల్ మూమెంట్ ఈక్వల్ టు మ్యూ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఛార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఛార్జెస్. చాలా మందికి అర్థం కానటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సార్ ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువ ఉంది సార్, ఇక్కడ క్లోరిన్ ఎలక్ట్రోనెగిటివిటీ తక్కువ ఉంది, ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి పొలారిటీ ఎక్కువ ఉంటుంది, ఛార్జు దీని ఛార్జ్ తక్కువ, ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉందంటారు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, డైపోల్ మూమెంట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది ఛార్జ్ అండ్ డిస్టెన్స్. మరి క్లోరిన్ సైజ్ ఎక్కువ కదా వెన్ కంపేర్ టు ఫ్లోరిన్, ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ దీని సైజ్ ఎక్కువ కాబట్టి క్లోరిన్ సైజు ఛార్జ్ కొద్దో గొప్ప ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఓన్లీ డిస్టెన్స్ ఫ్యాక్టర్ వల్ల, ఓన్లీ డిస్టెన్స్ ఫ్యాక్టర్ వల్ల డైపోల్ మూమెంట్ ఆఫ్ మ్యూ CH3Cl CH3F కంటే ఎక్కువ. హైలీ ఎలక్ట్రోనెగిటివ్, వెరీ గుడ్ నాన్న, హైలీ ఎలక్ట్రోనెగిటివ్, పొలారిటీ ఎక్కువ ఉంటుంది కానీ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది క్లోరిన్కి, టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే దీని ఆర్డర్ వచ్చేసి సార్, ఆర్డర్ ఎక్స్పెరిమెంటల్ ఆర్డర్ CH3Cl CH3F CH3Br, దీని ఛార్జ్ బాగా తగ్గిపోయింది, CH3I ఎలక్ట్రోనెగిటివిటీ సేమ్ ఉంటుంది. ఇక్కడ దీనిది 2.5 అయితే దీనిది కూడా 2.5 సేమ్ ఉంటుంది, డైపోల్స్ ఎక్కువ ఫామ్ కావు సార్. ఇక్కడ స్టూడెంట్స్ అందరు అనుకునేటువంటిది, సార్ ఛార్జ్ ఎక్కువ, ఎస్ మై డియర్ స్టూడెంట్ ఫ్లోరిన్ ఛార్జ్ ఎక్కువ, కాకపోతే నానా క్లోరిన్కి ఛార్జ్ తక్కువ అయినప్పటికీ ఈ క్లోరిన్కి అయాన్స్ మధ్య డైపోల్, పాజిటివ్ నెగిటివ్ డైపోల్ మధ్య డిస్టెన్స్ క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది, ఈ డిస్టెన్స్ ఫ్యాక్టర్ వల్ల CH3Clకి ఎక్కువ నానా, టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్డర్, ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాం, అదే H2O ఉందనుకో, H2O స్ట్రక్చర్ ఇగో ఇట్లుంటుంది, OH, ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఉంటాయి, ఇగో ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఆహా, ఇదొక లోన్ పేర్, ఇదొక లోన్ పేర్. డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇటు, డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇటు, డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇటు, డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇటు, మొత్తం పైకే ఉంది. 2 లోన్ పేర్స్ వల్ల వచ్చేది ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎంత ఉంటుందంటే ఇంచుమించుగా 1.85 డిబై ఎక్స్పెరిమెంటల్గా, వెన్ కంపేర్ టు అమోనియా కంటే కూడా ఎక్కువ, అమోనియా కంటే కూడా దీనిది ఎక్కువ ఉంటుంది వాటర్ది. ఎందుకంటే 2 లోన్ పేర్ వల్ల వచ్చే డైపోల్ మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది హైడ్రోజన్ కంటే కూడా. మోర్ ఎలక్ట్రోనెగిటివ్ లెస్ ఎలక్ట్రోనెగిటివ్, మోర్ ఎలక్ట్రోనెగిటివ్. దాని తర్వాతనే ఇది దీని mu వచ్చేసి 0.23 Debye. Yes. Next one important la third one. Third important. Third important example వచ్చేసి CH3 Cl దీనిది ఎక్కువ CH2Cl2 కంటే CHCl3 కంటే CCl4 కంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు సేమ్ డైరెక్షన్ వెరీ గుడ్ నాన్న థాంక్యూ ఫర్ సపోర్ట్ ఈడ కార్బన్ వచ్చేసరికల్లా క్లోరిన్ హైడ్రోజన్ 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 సార్ ఎలక్ట్రోనెగటివిటీ చెప్పరా సార్ మర్చిపోయినావు అరే నాన్న హైడ్రోజన్ 2.1 రా హై ఎలక్ట్రోనెగటివిటీ కార్బన్ ఎంత సార్ కార్బన్ ది 2.5 నానా సార్ క్లోరిన్ ఎంత సార్ ఎలక్ట్రోనెగటివిటీ క్లోరిన్ వచ్చేసి 3.0 సార్ ఏమైంది సార్ ఇక్కడ ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇది పోతుంది ఇది ఈటే ఇది ఈటే ఇది ఈటే మొత్తం టెట్రాహైడ్రల్ షేప్ మొత్తం ఇట్లుంటది ఇది ఇక్కడ చూడండి ఈడ క్లోరిన్ క్లోరిన్ హైడ్రోజన్ హైడ్రోజన్ సార్ ఇక్కడ ఏమైతుందో చెప్తారా సార్ CH2 Cl2 రెండు క్లోరిన్లు ఎక్కువ ఉన్నాయి CH2 ఇది సైడ్ ఇట్ సైడ్ ఇది ఇట్ సైడ్ కార్బన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ వెన్ కంపేర్డ్ టు హైడ్రోజన్ సారీ సరే చూసేశారు మీరు నన్ను చూసేశారు ఇక్కడ క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఓ ఇక్కడ మనం రాసుకోవాలిగా సారీ ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఇది కిందికి వస్తుంది ఇక ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా ఇది పైకి వెళ్తుంది నానా ఇక్కడ క్యాన్సిలేషన్ జరిగింది కదా సార్ కొంచెం ఇప్పుడు కార్బన్ ఎంత క్లోరిన్ది 3.0 కార్బన్ 2.5 2.1 ఇక్కడ ఇది ఈ మూడు పైకి వెళ్తానే ఒకటి కిందికి లాగుతుంది ఈ మూడు పైకి వెళ్తానే ఒకటి కిందికి లాగుతుంది అంటే క్యాన్సిలేషన్ జరిగింది ఓ వచ్చేసి రే 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 సింబల్స్ పెడతారు ఎవరు ఓకే ఓకే థ్యాంక్ యూ ఇక్కడ కొంచెం క్యాన్సిలేషన్ జరిగింది రెండు ఇగో ఇక్కడ ఇది ఇటు వెళ్తుంది ఇగో ఇది ఇటు కొంచెం క్యాన్సిలేషన్ జరిగింది CHCl3 లో ఇంకో క్లోరిన్ 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 హైడ్రోజన్ హైడ్రోజన్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక్కడ చూద్దాం ఇది ఇటు ఇది ఇటు ఇది ఇటు సార్ రెండేమో పైకి రెండేమో కిందికి రెండు పైకి రెండు కిందికి ఇక్కడ ఇంకా క్యాన్సిలేషన్ ఎక్కువ ఈడ మూడు పైకి ఈడ మొత్తం పైకి మొత్తం పైకి ఈడ మూడు పైకి ఒకటి కిందికి ఈడ రెండు పైకి రెండు కిందికి క్యాన్సిలేషన్ అసలు దీని డైపోల్ మూమెంట్ మ్యూ ఈక్వల్ టు 0 నాన్ పోలార్ ఇది ఎందుకంటే కార్బన్ 4 కదా 4 క్లోరిన్స్ ఉంటాయి దీని మ్యూ 0 4 బాండ్ పైర్స్ ఉంటాయి ఇక్కడ దీనిది 0 అవుతుంది అది మనకు ఆల్రెడీ తెలుసు ఇది నాన్ పోలార్ ఇది నాన్ పోలార్ మై డియర్ స్టూడెంట్ ఇది నాన్ పోలార్ ఎస్ 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 క్యాన్సిలేషన్ జరిగింది అది వదిలిపెట్టింది ఇది నాన్ పోలార్ ట్రిగ్గర్ ఇది అర్థమైంది ఈ నాలుగు పైకే ఈడ రెండు పైకి ఈడ మూడు పైకి ఒకటి కిందికి రెండు పైకి రెండు కిందికి క్యాన్సిలేషన్ జరిగింది అర్థమైందా ఇక్కడ ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీబడి నెక్స్ట్ ఫోర్త్ దానికి వెళ్దాం టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ వన్ మొత్తం 5 ఉంటాయి ఇంకో రెండు అయితే అయిపోయింది ఫోర్త్ వన్ వచ్చేసి ఇగో ఇది క్లోరిన్ సైనైడ్ కూడా సేమ్ ఉంటుంది సైనైడ్ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ దీనిది ఇటు పోతే ఇది కిందికి వస్తే సార్ కార్బన్ ఎంత సార్ కార్బన్ది 2.5 క్లోరిన్ ఎంత సార్ 3.0 ఈ కార్బన్ ఇది కార్బన్ దీనికంటే ఇది పైకి కిందికి ఆపోజిట్ డైరెక్షన్ ఆపోజిట్ చెప్దాం గాయత్రి చెప్దాం నాన్న ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్లీజ్ సార్ ఓకే ఇండియా విన్ ఓకే అరే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఆర్గానిక్ నేను దానికి హామీ ఇస్తున్నా మీకు ఇబ్బంది లేదు గాయత్రి గారు ఇబ్బంది ఏం లేదు ఓకే బెంజిన్స్ ఇప్పుడు దీని నుంచి డైపోల్ మూమెంట్ క్యాన్సిలేషన్ జరిగింది మ్యూ ఈక్వల్ టు 0 ఇది కూడా సిమిలర్ ఉంటాయి ఎలక్ట్రాన్ నెగటివిటీస్. ఇది కూడా అంతే, క్యాన్సిలేషన్ ఉంటుంది, మ్యూ ఈక్వల్ టు 0. ఇది నాన్ పోలార్, ఇది కూడా నాన్ పోలార్. నాన్ పోలార్ డైపోల్ మూమెంట్ ఇది. ఇది కార్బన్ కంటే క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓహెచ్ అసలు ఇదైతే చాలా ఇంపార్టెంట్, ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఓహెచ్, ఇది ఏ షేప్లో ఉంటుంది? ఓహెచ్ బెంట్ షేప్లో ఉంటుంది. ఇది ఇది బెంట్ షేప్, ఇక్కడ ఇది బెంట్ షేపే. కార్బన్ ఎంత ఎలక్ట్రోనెగటివిటీ? 2.5. ఆక్సిజన్ ఎంత? 3.5. ఆక్సిజన్ది 3.5, కార్బన్ది 2.5, ఆక్సిజన్ది 2.5. ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ కార్బన్ ఆక్సిజన్లో దీని డైపోల్ మూమెంట్ డైరెక్షన్ అటు, దీని డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇటు కిందికి, డైపోల్ మూమెంట్ డైరెక్షన్. ఈ హైడ్రోజన్ బెంట్ షేప్ ఉండడం వల్ల ఇది క్యాన్సిలేషన్ జరిగినప్పటికీ, ఈ రెండు క్యాన్సిలేషన్ జరిగినప్పటికీ దీని డైపోల్ మూమెంట్, దీని డైపోల్ మూమెంట్ రిజల్టెంట్ అయింది. ఇది ఇది ఈ రెండు ఇటుది క్యాన్సిలేషన్ జరిగింది, ఈ రెండు రిజల్టెంట్ అయింది. అందుకనే మ్యూ నాట్ ఈక్వల్ టు 0 పోలార్ ఇది. సార్ మరి ఎట్లా తెలుస్తుంది సార్ బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్ అంటే, ఎక్స్పెరిమెంటల్గా దీనికి పోలార్ డైపోల్ మూమెంట్ వాల్యూ ఉంది డిబైలలో. సేమ్ సేమ్ ఇది కూడా అదే. ఎస్హెచ్ ఎస్హెచ్లో సేమ్ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ దీనికి ఇటు, దీనికి ఇటు, ఇది ఇటు. సేమ్ దీని టైపే, సిమిలర్ సిమిలర్ సిమిలర్గా ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. ఇది కూడా డైపోల్ మూమెంట్ మ్యూ నాట్ ఈక్వల్ టు 0, ఎంతో కొంత డైపోల్ మూమెంట్ ఉంది. ఎక్స్పెరిమెంటల్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ వన్. డైపోల్ మూమెంట్ అనేది ఎక్స్పెరిమెంటల్గా దానికి వాల్యూస్ ఇస్తారు పర్టికులర్ కాంపౌండ్కి. దీన్ని థిరిటికల్గా దానికి డైపోల్ మూమెంట్ ఉన్నదంటే థిరిటికల్గా ఈ విధంగా కావచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసిన వరకే. దీనికి రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ పోలార్. ఇది కూడా ఈ రెండు నాన్ పోలార్, ఇవి ఈ రెండు పోలార్. ఎస్, దీని మీద ఒకటి క్వశ్చన్ కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇగో ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయాలి మీరు. ఎస్, 2014లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ సిగ్నిఫికెంట్ మ్యూ నాట్ ఈక్వల్ టు 0? మ్యూ నాట్ ఈక్వల్ టు 0. mu not equal to 0. ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి చెప్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం, జీఓసి కూడా స్టార్ట్ చేద్దాం. దీనికి ఆన్సర్ చేయండి ఫస్ట్. జీఓసి నెక్స్ట్ స్టార్ట్ అయితే నాన్న, నెక్స్ట్ జీఓసి కాదు, ఐయుపిఏసి, జీఓసి, ఐసోమెరిజం, హైడ్రోకార్బన్స్. చెప్దాను నాన్న, పింకీ మీ అందరికీ నెక్స్ట్ మంత్లో ఆర్గానిక్ స్టార్ట్ చేద్దాం, 0 to హీరో చేద్దాం మిమ్మల్ని. నాన్న ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్. ఈ రెండు కావి, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. ఇప్పుడు చెప్పుకున్నది ఇదంతా. నెక్స్ట్ వన్ లాస్ట్ పాయింట్, దీంట్లో లాస్ట్ పాయింట్ 5th one. ఇంకోటి అయానిక్ క్యారెక్టర్ కూడా ఉంది, చూసేద్దాం అది కూడా. సిస్, నెక్స్ట్ వన్ సిస్ 1, 2 డైక్లోరో ఈథీన్. సిస్ 1, 2 డైక్లోరో ఈథీన్. ట్రాన్స్ 1, 2 డైక్లోరో. మీరు కంగారు పడకండి, ఆర్గానిక్ వచ్చిందని ఏముండదు ఇందులో. లాస్ట్ పాయింట్, ఫిజిక్స్ కూడా ఉంది నాన్న, సార్ వచ్చారు స్టూడెంట్, థ్యాంక్ యూ. ఫిజిక్స్ క్లాస్ కూడా సమీర్ సార్ వెయిట్ చేస్తున్నారు, మా బ్రదర్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చెప్తారంట సార్, అది కూడా చెప్పమని చెప్పిండు. ఓకే, కొంచెం నాకు ఒక 5 minutes టైం ఇవ్వండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. ikkada cis 1, 2 dichloroethene. Ethene ante idi. Eth ante 2 carbons. Sir, eth ante 2 carbons. Ene ante double bond. Ene ante double bond. Sir, okay sir, ethene rasedu. Eth ante 2 carbons, ene ante double bond. Sir, cis 1, 2. ikkada oka chlorine, ikkada oka chlorine. Cis 1, 2. Sir, cis ante endi? Same group, same side. Cis ante same group, same side. Cis ante same group, same side undadu. Trans. Cl, Cl. Hydrogen, hydrogen. Sir, idem sir. Sir, numbering iyandi. Iga 1, 2. Cis ante same group, same side. Cis same group, same side undadu. Cis 1 దగ్గర క్లోరిన్, 2 దగ్గర క్లోరిన్. Cis 1, 2 డైక్లోరో ఈథీన్. ఇదేం సార్ ఆపోజిట్ లో ఉన్నాయి. ట్రాన్స్ ఆపోజిట్, ట్రాన్స్ అంటే ఆపోజిట్, సిస్ అంటే సేమ్ సైడ్. ట్రాన్స్ 1, 2 డైక్లోరో ఈథీన్. అరే బై, ఇక్కడ వచ్చేసరికల్లా ఇది ఏమవుతుందంటే దీని డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇటు సైడు, దీని డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇటు సైడ్ ఉండడం వల్ల ఇది రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ అయింది. ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల క్యాన్సిలేషన్ జరిగింది. అందుకనే సిస్కి డైపోల్ మూమెంట్ ఎక్కువ వెన్ కంపేర్డ్ టు ట్రాన్స్. ట్రాన్స్ అంటే సేమ్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్లో ఉండడం, సిస్ అంటే సేమ్ గ్రూప్ సేమ్ సైడ్లో ఉండడం. సిస్లో రిజల్టెంట్ ఉంటుంది, ట్రాన్స్లో ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఓకే, ఇది 5th వన్, టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. లాస్ట్ వన్ సార్ని రిక్వెస్ట్ చేసే ఇప్పుడే ఒక 5 minutes. లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ దీంట్లో లాస్ట్ వన్ పర్సంటేజ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ డైపోల్ మూమెంట్. అప్లికేషన్ ఆఫ్ డైపోల్ మూమెంట్. Application of dipole moment. Problem ఒకటి ఉంది, చూసేద్దాం. దాని మీద క్వశ్చన్స్ ఏ తర్వాత చూద్దాం. Applications of dipole moment. Applications of dipole moment లో ఏం సార్? Percentage of ionic character ని డిసైడ్ చేయొచ్చు. Percentage of ionic character. ఒకటే, జస్ట్ ఒక 5 minutes లో క్లోజ్ అయింది. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా ముగ్గురిని ఎంకరేజ్ చేయాలమ్మా, సమీర్ సార్ని, నన్ని, కిరణ్ సార్ని. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్. సార్ ఎందుకు సార్? అరే భయ్, ఈ హెచ్ఎఫ్ అనేటువంటిది జనరల్గా కోవలెంట్. ఇది కోవలెంట్. అనుకోని పరిస్థితుల వల్ల ఇది లెస్ ఎలక్ట్రోనెగిటివిటీ ఉండడం, ఇది మోర్ ఎలక్ట్రోనెగిటివిటీ కావడం, దీనికి -- రావడం, దీనికి -+ రావడం, కోవలెంట్ కాస్త ఎంతో కొంత అయానిక్గా కన్వర్ట్ అయింది, అయాన్స్ ఫామ్ అయినాయి. అంటే ఇది జనరల్గా కోవలెంటు, ఇది మోర్ ఎలక్ట్రోనెగిటివ్ కావడం, ఇది లెస్ ఎలక్ట్రోనెగిటివ్ కావడం, దీనికి ప్లస్ దీనికి మైనస్ ఫామ్ కావడం, దానివల్ల దీనికి అయానిక్ క్యారెక్టర్ రావడం. ఎంత అయానిక్ క్యారెక్టర్ వచ్చింది? క్వశ్చన్ మార్క్. పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్కి ఫార్ములా మ్యూ అబ్జర్వ్ బై mu theoretical, mu calculated అంటారు. అదే mu calculated percentage కాబట్టి into 100. సార్ mu observe ఎట్లా తెలుస్తుంది సార్? mu observe డేటాలోనే ఇస్తాడు, క్వశ్చన్లోనే ఇస్తాడు. ఇది mu observe క్వశ్చన్లోనే ఇస్తాడు. ఇది క్యాలిక్యులేటెడ్ మనం కనుక్కోవాలి. ఇక్కడ HF కోవలెంట్ అయానిక్ అయింది. అయానిక్ ఎంత? అప్లికేషన్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్, పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్. ఒకసారి చూద్దాం. అయితే నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, ఏంటంటే డైపోల్ మూమెంట్ ఆఫ్ HCl ఈజ్ 1.03 డివై. 1.03 డివై. Bond length of HCl is 1.27 angstrom. Find percentage of ionic character of HCl. This problem. This is HCl. HCl HCl ki madhya covalent bond unta. Deentlo 1 electron, deentlo 7, path story. Sharing cheskuntai, stability avtadi, deeniki doublet, deeniki octet, covalent ayindi. Anukoni paristhitila valla hydrogen ki ante chlorine ki more electronegative, del minus, del plus, ionic ochindi. Enta ionic antadu. Ippudu naaku formula ayindi mu observed, sir. Deenni cheddam okasari. Sir, mu observed enta ichindi sir? Already ichindi mu observed eppudaina question lone untadi. Dipole moment of HCl is 1.03 Debye. Experimental 1.03 Debye. Mu observed. Sir, manam em cheyali sir? Mu calculated kanukovali. Mu calculated ki formula em sir? Charge into distance between two charges. Mu calculated. Mu observed ekkada ittaru sir? 100% question lone ittaru. Mu calculated kanukunnam. Mu calculated equal to sir charge telsa are bhai manaku charge telavadu charge nin first lo icha sir charge chey sir first lo okka sari allo yes yes ego charge charge anta sir 4.8 10 power minus 10 ESU electrostatic unit CGS idi coulomb idi MKS unit physics lo untadi meeku idanta aithe ikkada electron charge 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 of electron vachesi charge of electron mu calculated equal to entidi ikkada mu calculated equal to ఏమవుతుంది ఒకసారి చేయండి mu calculated charge ఎంత 4.8 into 10 power minus 10 4.8 into 10 power minus 10 distance ఎంత into 1.27 angstrom లో ఉంది ఇది ESU ఇది ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ ESU దీన్ని కూడా మనం CGS లో కన్వర్ట్ చేస్తా ఇది CGS ఇది కూడా CGS లో కన్వర్ట్ చేస్తే mu calculated equal to 4.8 into 10 power minus 10 1.27 angstrom 1 angstrom equal to 10 power minus 8 centimeters mu calculated equal to 4.8 into 1.27 6.1 into 10 power minus 10 into 10 power minus 8 10 power minus 18 ESU centimeters 4.8 into 1.27 6.1 into 10 power minus 18 ESU centimeter. అంటే ఏం చేయొచ్చు mu calculated equal to 6.1 into 10 power minus 18 అంటే 1 Debye equal to 10 power minus 18 ESU centimeter. అంటే 6.1 Debye 6.1 Debye నాకేం కావాలి సార్ mu observed ఎంత సార్ సార్ yes mu observed ఎంత సార్ 1.03 Debye mu observed సార్ mu calculated ఎంత సార్ 6.2 ఇదేమో 1.03 Debye mu calculated 6.1 Debye అంటే ఇక్కడ మనం దీన్ని చేస్తే దీన్ని నెక్స్ట్ mu percentage of ionic character వచ్చేసి mu observed by mu calculated into 100 mu observed 1.03 by mu calculated 6.1 into 100 percentage of ionic character vachesi percentage of ionic character 16.89 ante sir ionic character approximately 17 asko sir ionic character sir HCl की ionic character इंतुंटे covalent character एंता sir ionic character HCl की ionic character 17 उन्टे కోవలెంట్ క్యారెక్టర్ ఎంత సార్ మెసేజ్ చేయండి, మెసేజ్ చేయండి. కోవలెంట్ క్యారెక్టర్ ఎంత సార్ మెసేజ్ చేయండి. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అమ్మా, కామెంట్ చేయండి మీకు ఏమేమి చాప్టర్స్ చెప్పాలనో. చెప్పండి కోవలెంట్ క్యారెక్టర్ ఎంత మై డియర్ స్టూడెంట్, కోవలెంట్ క్యారెక్టర్, కోవలెంట్ క్యారెక్టర్ ఎంత? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 83. ఫైనల్ కన్క్లూజన్. మీరు డైపోల్ మూమెంట్ మీద 1 నిమిషం మాట్లాడి క్లోజ్ చేసేద్దాం. సార్ మీరు ఏం చెప్పారు సార్ డైపోల్ మూమెంట్ మీద? HCl కోవలెంట్ బాండ్ అనుకుర్రు, కానీ దీనికి కూడా అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది. దేనికంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల. ఇట్ ఈజ్ క్లియర్ టు ఎవ్రీబడి? ఇది అందరికి అర్థమైందమ్మా? లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి మమ్మల్ని అందరినీ. ఓకే, మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటానా? 83 ఎలానా? ఓకే ఓకే. 83 ఎలా అంటే 17% అయానిక్ ఉంటే 100 - 17 మొత్తం క్యారెక్టర్ 100%. ఇది 83% కోవలెంట్. హౌ సార్? అగో చెప్పారు 100 మొత్తం క్యారెక్టర్ 100 అనుకుంటే 100 నుంచి 17 ఇస్తే 83. ఓకే ఓకే, టైం అయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అండి. ఈ క్లాస్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్, గుడ్ నైట్.